Hello, hi viewers, welcome back to my channel. Nenu mee Shravani. Hello, hi guys, welcome back to my channel. Ivala nenu chupinchabe recipe peru vachesi venpongal. Lekapothe kontha mandi aithe katti pongali lekapothe pappongali ani antaru. Deeniki kavalsina ingredients vachesi 1 glass rice ki 1 glass pesar pappu. Ante meeku ardham kavalani cheppi 1 ani cheppanu. Nenu aithe ikkada 1/2 glass rice ki 1/2 glass pesar pappu teesukunanu. And rice ni manchiga wash chesin tarvata 1 glass ki mana 4 glasses of water poskovali ante 2 glasses of rice ki 8 glasses of water manam teeskovali ikkada meeku ardhamainda and ikkada manchiga rice wash chesesukunna tarvata nenu ikkada water add chesesukunnanu deentlone mana 1 spoon salt vesukuntunnanu and koncham jeelakarra kuda vesesukuntunnanu ఇక్కడైతే నేను రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నాను నార్మల్ గా కుక్కర్ లో వండే వాళ్ళైతే ఒక 4 టు 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుంటే సరిపోతుంది అండ్ దీనికి తాలింపు వచ్చేసి మనం నెయ్యి తో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే దీంట్లో తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఓన్లీ జీలకర్ర యాడ్ చేసుకుంటే బానే ఉంటుంది అంటే మా ఇంట్లో పర్సనల్ గా అయితే నేను తినే దానికి అయితే తాలిం గింజలు అయితే ఇష్టం బాగుంటుంది దాంట్లో టేస్ట్ అని నేను దీంట్లో తాలిం గింజలు యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పచ్చి శనగ పప్పు కొంచెం పల్లీలు తీసుకున్నాను మీకు ఈ ప్లేస్ లో పల్లీలు ప్లేస్ లో మీరు జీడిపప్పు అయినా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం మిరియాల పొడి మీరు మిరియాల పొడి బదులు మిరియాల్ని అప్పటికప్పుడు కచ్చపచ్చగా దంచి అవైనా వేసుకోవచ్చు కాకపోతే అబి తినడు తినేటప్పుడు వాడికి తగిలితే వాడికి ఇష్టం ఉండదని చెప్పి నేను ఇలా పౌడర్ చేసి వేశాను అండ్ ఒక 1 ఆర్ 2 పచ్చిమిరపకాయల్ని రౌండ్ గా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి అండ్ కొంచెం అల్లం తురిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఆ రోజు వేశాను కాకపోతే క్లిప్పింగ్ నాకు మిస్ అయిపోయింది కొంచెం కొత్తిమీర ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం రైస్ లో కలుపుకోవాలి ఎంత మంది చుట్టాలు వచ్చినా గానీ అప్పటికప్పుడు మనం 5 టు 10 నిమిషస్ లో ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది పెసరపప్పు వేస్తాం కాబట్టి ఎవరైనా గానీ పిల్లలు తినేస్తారు అండ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి రైస్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం పెట్టుకున్న తాలింపు మొత్తం దీంట్లో మిక్స్ చేసుకుందాం మర్చిపోకుండా దీంట్లో మాత్రం అల్లం తురుము మాత్రం ఖచ్చితంగా వేసుకోండి హార్డ్లీ ఒక 10 టు 15 నిమిషస్ లో ఈజీగా త్వరగా అయిపోతుంది ఒక పక్క రైస్ పెట్టేసి మరొక పక్కన మనం తాలింపు పెట్టేస్తే ఒక 10 టు 15 నిమిషస్ లో మనకి టిఫిన్ అయితే మార్నింగ్ కి మంచి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అండ్ దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పప్పుల చట్నీ లేకపోతే సాంబార్ అలా ఏదైనా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ వెన్పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో మాతో పాటు షేర్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్స్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్